హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూస్ గార్డెన్. నేను ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ చేయలేకపోయాను అంటే, రీసెంట్గా మా మదరు భౌతికంగా మా నుంచి దూరం అయ్యారండి. ఆ బాధలో ఉండి నేను ఇన్ని రోజులు వీడియో చేయలేకపోయానండి. భౌతికంగా అమ్మ నా నుంచి దూరం అయినా కానీ మానసికంగా నాతోనే ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే అమ్మకి మొక్కలంటే చాలా ఇష్టం అండి. చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం. అందుకే నాకు మొక్కలు పెంచాలన్నా చాలా ఇష్టం అండి. అందుకే నేను పెంచే ప్రతి మొక్కలోనూ అమ్మ ఉంటుంది. నేను పెంచబోయే ప్రతి మొక్కలోనూ అమ్మ ఉంటుంది. మా ఇంట్లో పూసే ప్రతి పువ్వుల్లోనూ, అలాగే ప్రతి కాయల్లోనూ మా అమ్మ నాకు కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే అమ్మకి మొక్కలంటే చాలా ఇష్టం. భౌతికంగా నా నుంచి దూరమైనా కానీ మానసికంగా ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది మా అమ్మ. గుడి లేని దైవమే అమ్మ, కల్మషం లేని ప్రేమే అమ్మ, అమృతం కన్నా తీయనైన పలికే అమ్మ, నా గుండెల్లో పలికే ప్రతి మాటే అమ్మ. ఐ లవ్ యూ అమ్మ. అందుకే ఈ వీడియోని నీకు అంకితం చేయాలనుకుంటున్నానమ్మా. ఈరోజు మా గార్డెన్లో ఉన్నటువంటి లిల్లీ ప్లాంట్ని చూపించాలనుకుంటున్నానండి. చూడండి ఎంత తెల్లగా, మన అమ్మ ప్రేమ అంత స్వచ్ఛంగా ఉన్నాయి కదా లిల్లీ పూలు. ఒక్కసారే 4 కాడలు వచ్చినాయండి లిల్లీలు. పువ్వుల్లో ప్రపంచంలో అత్యంత ఫేమస్ అయినటువంటి పువ్వు లిల్లీ పూలు కదా. లిల్లీ పువ్వు చూడటానికి అద్భుతంగా మరియు ఆకర్షణీయంగా కనిపించడం మాత్రమే కాదు, మంచి సువాసనతోటి మెస్మరైజ్ చేస్తుంది కదా. వికసించిన లిల్లీలు చూసినా, వాటి సువాసన మనకి దరిచేరినా, అబ్బా అనిపిస్తుంది ఎవరికైనా సరే. అంత అందం, అంత సువాసన కలిగిన పువ్వే ఈ లిల్లీ పువ్వు. ఈ పూలు విచ్చుకొని అవి సువాసన ఇస్తూ ఉంటే ఎంత హాయిగుంటుందో మన మనసు. పువ్వులు లేని ప్రకృతిని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి. పసిపాపల బోసి నవ్వులు లేని ఇల్లంత భయంకరంగా కనిపిస్తుంది కదా. మరి ఆ పువ్వుల్లో స్వచ్ఛత ప్రకృతే కాదు, సమస్త మానవాళి మనుగడకు దిక్యూచిలాగా నిలిచే పువ్వుల్లో ఒక లిల్లీ కూడా ఒకటి కదా. ఈ లిల్లీ ప్లాంటు లిలియేసీ వృక్షజాతి చెందినది. దీన్ని నేల సంపంగ అని కూడా అంటారు. ఒక్క వరుసలో పూరెక్కలు ఉంటే దీన్ని సింగిల్ లిల్లీ అంటారు. ఈ పూలని విడిపూలుగాను పూలదండల తయారీలో, అలాగే సుగంధ నూనె తయారీలో వినియోగిస్తూ ఉంటారు. ఈ నూనె సుగంధ పరిమళాల తయారీలో ఉపయోగపడుతుంది. అలాగే 2 పూరెక్కల ఉన్నటువంటి రకాన్ని డబల్ లిల్లీ అని లేదా రజనీగంధ అని పిలుస్తూ ఉంటారు. ఈ పూలని ఎక్కువగా విదేశాలకి ఎగుమతి చేస్తూ ఉంటారు. వీటిని అలంకరణ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. పూరెక్కల్ని బట్టి సింగిల్ లిల్లీ అని లేదా డబల్ లిల్లీ అని పిలుస్తూ ఉంటారు. రైతులైతే వ్యాపారం కోసం సింగిల్ లిల్లీనే ఎక్కువగా పంటలు వేస్తూ ఉంటారు. లిల్లీ ప్లాంట్ని మనం దుంపల ద్వారా నాటుకోవాలి. మొదట ఈ మొక్క పెరగటానికి ఎండ బాగా ఉండాలి. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక సమయాల్లో ఈ మొక్కకు సూర్యరశ్మి చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే సూర్యరశ్మి వల్ల ఈ మొక్కకు అవసరమయ్యే న్యూట్రియంట్స్ బాగా అందుతాయి. దాంతో మొక్క వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా లిల్లీ దుంపల్ని కనీసం 12 ఇంచు లోతుల్లో పూడ్చిపెట్టాలి. దానివల్ల మొక్క పెరిగి కొద్దిగా మొక్కకు గట్టిగా సపోర్టు నిలుస్తుంది. లిల్లీ దుంపలను సారవంతమైన నేలలో పెట్టాలి. అలాగే ఈ మొక్కలకు అవసరమైనంత నీరు మనం అందిస్తూ ఉండాలి. ఈ మొక్క పెరుగుదలకి నీరు చాలా అవసరం. లిల్లీ మొక్క బాగా పెరగాలి అంటే పల్చటి లేయర్లాగా కంపోస్ట్ను కూడా బాగా వేయాలి. చూశారు కదా మా గార్డెన్లో ఉన్నటువంటి లిల్లీ ప్లాంట్కి ఒక్కసారి 4 కంకులు ఎలా వచ్చినాయో చూశారు కదా. ఇలా మనకి కంకుల్లాగా లిల్లీ వచ్చి మొగ్గలు విచ్చుకుంటాయండి. ఇలా కాడలాగా కంకిలాగా వస్తుంది లిల్లీ చెట్టుకి. చూడండి పూలు విచ్చుకొని ఎలా అందంగా ఉందో లిల్లీ ప్లాంట్. శ్వేతవర్ణంలో ఉన్నటువంటి ఈ పూలను చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇప్పుడు కొన్ని మొగ్గలే విచ్చుకున్నాయి. అన్ని మొగ్గలు విచ్చుకుంటే చాలా పూలతోటి అందంగా ఉంటాయి కదా ఈ లిల్లీ పూలు. సమ్మర్ తర్వాత
మొదటగా వికసించినటువంటి పూలేనండి మా ఈ లిల్లీలు. చూడండి ఎంత బాగున్నాయో కదా. చూశారు కదా, కొన్ని పూలే ఇచ్చుకుంటే ఎంత అందంగా ఉన్నాయో. అన్ని మొగ్గలు ఒకే రోజు ఇచ్చుకోవు కాబట్టి కొన్ని పూలే ఇచ్చుకున్నాయి కదా, చాలా అందంగా ఉన్నాయి కదా. మరి లిల్లీ కాడలు, నేను డబల్ లిల్లీ కోసమని విజయవాడ ఎగ్జిబిషన్లో చాలాసార్లు కొన్నానండి, కానీ ఎప్పుడు కొన్నా కానీ ఒంటరికం లిల్లీనే అవుతుంది తీసుకొచ్చినా. కానీ డబల్ లిల్లీ పెట్టాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను, అది కుదరలేదు. ఈసారన్నా మళ్ళీ ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. మరి లిల్లీల్లో చాలా రకాలు ఉన్నాయి కదా, మరి నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని లిల్లీలతోటి వీడియో చూపిస్తానండి. మరి మా ఇంట్లో పూసినటువంటి లిల్లీ పూలు మీకు నచ్చినాయా అండి? మరి ఈ వీడియో మీకు నచ్చిందా? మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ లింక్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మరి నా నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మనందరం కలుద్దామా? ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.